హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి నాలుగు రాష్ట్రాల నుంచి ఆరు సీట్లలో వివిధ సమయాల్లో ఎంపీగా ఎన్నికైన నాయకుడు అటు లాహోర్ శాంతిదూత అమెరికాను ధిక్కరించి పోఖ్రాన్ శక్తి కూడా చూపించారు కార్గిల్ యుద్ధ విజేత నాయకుడు మేధావి మిత్రపక్షాలను గౌరవించే నేత కవి హాస్య చతురత కలిగిన అజాత శత్రువు ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం గర్వించదగ్గ రాజనీతిజ్ఞుడు ఏఎస్ఎఫ్ కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి నేతగా ప్రయాణం మొదలుపెట్టి తరువాత జనసంఘ్ విద్యార్థి విభాగం జనసంఘ్ జనతా పార్టీలో విలీనమైన తరువాత విడిపోయిన సమయంలో పంతొమ్మిది వందల ఎనబైలో భాజపా మొదటి అధ్యక్షుడిగా చేశారు ప్రతిపక్ష నాయకుడిగా రాణించారు ఒకసారి పదమూడు రోజులు మరోసారి పదమూడు నెలలు మరోసారి నలభై మూడు నెలలు ఇలా మూడు సార్లు ప్రధాని అయ్యారు ఏనాడో నెహ్రూ గారిచే పొగడబడ్డారు పాకిస్తాన్ మీద విజయం సమయంలో పార్టీ విభేదాన్ని పక్కనబెట్టి ఆ విజయంలో ఇందిరాగాంధీ గారిని అపర కాళికాదేవిగా వర్ణించారు దట్ అటల్ జీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కమిటీకి ఆధ్వర్యం వహించి దేశ ప్రయోజనాల విషయంలో ఇద్దరు కలిసి పోరాడారు జెనీవాలో పంతొమ్మిది వందల నాలుగులో జరిగిన ఐరాస మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక సదస్సులో భారత ప్రతినిధిగా వాజ్పేయి పాల్గొన్నారు నిజానికి అప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు అయితే సదస్సులో భారత బృందానికి వాజ్పేయి నాయకుడిగా ఉండాలని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నిర్ణయం తీసుకున్నారు కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ సదస్సులో భారత్ను ఇబ్బంది పెట్టాలని పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది పాక్ ఆరోపణలను వాజ్పేయి నేతృత్వంలోని బృందం సమర్థంగా తిప్పికొట్టింది దీంతో ఆ దేశంపై భారత్ దౌత్య విజయం సాధించినట్లయింది ప్రజాస్వామ్య స్పూర్తిని చాటిన పీవీ చర్యను చాలామంది అభినందించారు అయితే తనను సదస్సుకు పంపడం వెనుక పీవీ వ్యూహం వేరే ఉండొచ్చంటూ వాజ్పేయి ఓ పర్యాయం లోక్సభలో నవ్వులు పొయించారు పీవీ గొప్ప వ్యూహ రచయిత జనివాలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే నన్ను బలిపశువును చెయ్యొచ్చని కూడా ఆయన భావించి ఉండవచ్చు అంటూ వాజ్పేయి తనదైన హాస్య చతురతను ప్రదర్శించారు నేడు మనం మోదీ ప్రసంగం చూస్తూనే ఉన్నాం ఓ పక్క నవ్వుతూనే మరో ప్రత్యర్థులకు చురుకలంటిస్తాడు మోదీ నిజానికి ఇలాంటి చతురతలో అటల్జీని చూసే నేర్చుకున్నానని మోదీయే స్వయంగా ఒప్పుకున్నారు నిజమే ఆయన ప్రసంగాలు ఒక్కసారి చూస్తే మోదీ మాత్రమే కాదు నేటి ఏ నాయకుడు ఆయనకు సాటిరారు నాడు ప్రధానిగా ఆయన పాలనలో నేటి తెలుగు రాష్ట్రాలకు నిధుల కొరత లేదు తెర వెనుక రాజకీయాలు మనకు అవమానాలు లేవు అదే నేడు ఏపీకి హామీలను అమలు చేయమంటే మనతో క్రూరంగా క్రీడలాడే వాళ్లను గమనించాము ప్రజలను దారుణంగా కులమతాలతో చీల్చే నేటి కొందరు నాయకులను చూశాము గుజరాత్ ప్రధానిగా వ్యవహరించే వారిని చూస్తున్నాము కానీ వాజ్పేయి గారిది ఏ రాష్ట్రం అంటే దేశమంతా కదా అంటాము మనకు మళ్లీ ఇటువంటి నేత దొరుకుతాడా ఒక్క మన భారతీయులే కాదు మన శత్రుదేశం పాకిస్తాన్ నాయకులు ప్రజల్లో కూడా వాజ్పేయి గారికి అభిమానులు ఉన్నారు జెనీవాలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఐరాస మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక సదస్సులోనూ అలాగే కార్గిల్ సమయంలోనూ రెండు దేశాలకు సమన్యాయం జరగాలని యుద్దం సరైన పరిష్కారం కాదని భావించారు వాజ్పేయి అందుకే నాటి పాకిస్తాన్ ప్రెసిడెంటే స్వయంగా అటల్జీ సార్ మీకు పాకిస్తాన్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు కావాలంటే మా దేశంలో కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చు అన్నారంటే మన నేత వాజ్పేయి గారి మనస్సు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంత గొప్ప మహనీయుడు మరణించాడు అనే వార్త తెలియగానే పాకిస్తాన్ ప్రభుత్వం సైతం అతనికి సంతాపం తెలుపుతూ ఆగస్టు పదిహేడును సెలవు దినంగా ప్రకటించింది ఒక శత్రు దేశం అది కూడా పాకిస్తాన్ నుండి ఇంత అరుదైన ఘనత సాధించిన ఏకైక నేత మన అటల్జీనే అలాంటి మహనీయుడి ఆత్మకు శాంతి కలగాలని మనము కోరుకుందాం జై హింద్ జై అటల్ జీ